నమస్కారం, ఎస్టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు ఆశ. ముందుగా హెడ్లైన్స్. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడమే తమ మొదటి ప్రాధాన్యత అంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. పెందుర్తి బహిరంగ సభకు పోటెత్తిన జనాలు అడుగడుగున జగన్ కు నీరాజనం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనజాగృతి పార్టీ చైర్మన్ కొత్తపల్లి గీత రోడ్ షోలు పాదయాత్రలతో ప్రజలతో మమేకమవుతున్నామని వెల్లడి. అన్నదాతలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యమంటున్న అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థి. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో జనాన్ని ఆకర్షిస్తున్న పార్థసారథి. భూ కబ్జాలకు పాల్పడే మంత్రికి గుణపాఠం చెప్పండి. జగన్ ను గెలిపించి అభివృద్ధికి బాటలయ్యాలంటున్న ఉత్తర వైకాపా అభ్యర్థి కేకే రాజు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమంటున్న అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ మార్గుల నియోజకవర్గంలో కొనతాలతో కలిసి ఎన్నికల ప్రచారం. రాష్ట్రాన్ని చంద్రబాబు నాయుడు అడ్డంగా దోచుకుని ఆ డబ్బుతో ఎన్నికల్లో గెలవాలని కుట్రలు పన్నుతున్నారని వైఎస్ఆర్సీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి ధ్వజమెత్తారు. ఎన్నిక యుక్తులు పన్నినా జనం నమ్మే పరిస్థితులు లేరని, రాజన్న రాజ్యం రావాలంటే మీరంతా వైఎస్ఆర్సీపీని ఆశ్రవదించాలని జగన్ పిలుపునిచ్చారు. పంచగ్రామాల భూ సమస్యను ఇప్పటి వరకు పరిష్కరించకుండా క్యాష్ చేసుకున్న టీడీపీ నాయకులు ఇప్పుడు హడావుడిగా చూస్తున్నారంటే ధ్వజమెత్తారు. పెందుర్తి జంక్షన్లో జరిగిన బహిరంగ సభలో జగన్ విమర్శల వర్షం కురిపించారు. మీరు నా దగ్గరికి వచ్చి చెప్పండి, మీ ప్రతి కష్టము నాకు తెలుసు అని ఇవ్వాలని మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. మీ ప్రతి కష్టాన్ని నేను చూశాను అని చెప్తా ఉన్నాను. మీ ప్రతి బాధని నేను విన్నాను అని ఇవాళ మీ అందరికీ కూడా చెప్తా ఉన్నాను. ఇవాళ ఈ వేదిక మీద నుంచి మీ అందరికీ నేను ఒక మాట చెప్తా ఉన్నాను, నేను ఉన్నాను అని మీ అందరికీ ఇవాళ ఈ వేదిక మీద నుంచి చెప్తా ఉన్నాను. ఇదే నియోజకవర్గంలో ఏ రకంగా ప్రజలు నాయకులు ఏ రకంగా గద్దర మాత్రం తయారై ప్రజల భూముల మీద కన్ను వేసి ప్రజల భూముల మీద ఏ రకంగా దురాక్రమణ చేయడానికి ప్రయత్నం చేశారో కూడా ఈ నియోజకవర్గంలో చెప్పారు. ఇదే నియోజకవర్గంలో జరిపోతున్న పాలనలో ఒక దళిత మహిళను కేవలం భూములు ఆక్రమించుకునే దానికోసం పాశవికంగా బట్టలు కూడా వీరికి మరీ అన్యాయంగా చంద్రబాబు నాయుడు గారు వచ్చి ఈ సమస్యకు పరిష్కారం చూపుతాము అని చెప్పి ప్రతి సందర్భంలోనూ చెప్పడం, ఆ తర్వాత ఎగరగొట్టడం, ఎన్నికలకు 2 నెలల ముందు మాత్రం అదేదో చేసేస్తా ఉన్నట్టుగా ఒక భ్రమ కల్పించడము ప్రతి ఎన్నికల్లోనూ మనం చూస్తూనే ఉన్నాం. ఒక పరిష్కారం చూపుతూ తరతరాలుగా ఆ భూముల మీదనే ఆధారపడ్డ ప్రతి ఒక్కరికి కూడా ఖచ్చితంగా పట్టాలు ఇప్పిస్తారని చెప్పి మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నాను. ఎన్నికలు జరుగు జనజాగృతి పార్టీ వ్యవస్థాపక చైర్మన్ కొత్తపల్లి గీత ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రచారం ప్రారంభించినప్పటి నుంచి ఆమె సుడిగాలి పర్యటన చేస్తున్నారు. ఈ ప్రచారానికి అనూహ్యమైన స్పందన లభిస్తుంది. విశాఖ ఎంపీ స్థానానికి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న కొత్తపల్లి గీత వన్ టౌన్ ఏరియాలో చురుగ్గా పాదయాత్ర చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా 21వ వార్డు సాలిపేట నుండి కోటవీధి వరకు రోడ్ షో నిర్వహించారు. జనం నుంచి అనూహ్యమైన స్పందన వస్తుందని కొత్తపల్లి గీత తెలిపారు. ఇప్పటి వరకు ఉన్న ఎంపీలంతా తమను ఉపయోగించుకున్న వారే తప్ప జనానికి ఉపయోగపడేది లేదని చెప్పారని ఆమె తెలిపారు. 100% తాను విజయం సాధిస్తానని ధీమాను ఆమె వ్యక్తం చేశారు. పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో ఉన్నానండి. ఈరోజు సౌత్ర పాదయాత్ర చేయడం జరిగింది. భారీగా మహిళలు తరలొచ్చారు. జనజాగృతి పార్టీకి మేము ఉన్నామని చెప్తూ అశేషమైన ఆదరణ లభిస్తుంది. 100% ఒక రాజకీయ ప్రక్షాళన దిశగా సాగిన జనజాగృతి పార్టీకి 100% మద్దతు దొరుకుతుందని చెప్పి నేను ఆశిస్తున్నాను. మేము 2 రోజుల నుంచే క్యాంపెయిన్ స్టార్ట్ చేసాము. ఈ 2 రోజులుగా చాలా మంచి స్పందన దొరికింది. 100% ఇదే స్పిరిట్ తోటి నెక్స్ట్ 9 డేస్ కూడా మా క్యాంపెయిన్ కంటిన్యూ అవుతుంది. సాయంకాలం అంతా ర్యాలీలు, పగలంతా కూడా మామూలుగా పాదయాత్రలు, డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నాము. సో మంచి ప్రజల్లో కూడా ప్రతి ఒక్కరు వచ్చి వాడుకుని వెళ్తున్నారు, ప్రతి ఎవరు ఉపయోగించుకోవట్లేదన్న ఒక వాయిస్ గట్టిగా ఉంటుంది. ప్రజల గతాన్ని పార్లమెంట్లో వినిపించడానికి
జనజాగృతి పార్టీ తరఫున విశాఖ నగరంలో పెద్ద ఎత్తున ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడటంతో మరింత వేగాన్ని పెంచారు. రోడ్ షోలు, పాదయాత్రలతో ఎన్నికల ప్రచారం జోరుగా సాగిస్తున్నారు. కష్టపడి పంట పండించిన రైతులకు గిట్టుబాటు ధర లభించడం లేదని జనసేన ఎన్కపల్లి ఎంపీ అభ్యర్థి చింతల పార్థసారథి ఆందోళన వ్యక్తం చేశారు. అన్నదాతలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాడి వారికి గిట్టుబాటు ధర కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమన్నారు. రైతుల కళ్లల్లో ఆనందం చూడటమే లక్ష్యమంటున్న చింతల పార్థసారథితో మా చీఫ్ రిపోర్టర్ లక్ష్మీనారాయణ ఫేస్ టు ఫేస్. అనకాపల్లి పార్లమెంటు స్థానానికి పోటీ రసవత్తరంగా మారింది. ఇక్కడ త్రిముఖ పోటీ నెలకొంది. మాజీ ఐఆర్ఎస్ అధికారి చింతల పార్థసారథి పార్లమెంటు బరిదిలో ఉన్న పార్లమెంటు ఎన్నికల బరిలో ఉన్నారు. పార్థసారథి గారు మనతో ఉన్నారు. సార్, ఉత్తరాంధ్ర వెనుకబడిన ప్రాంతం కాదు, ఉత్తరాంధ్ర వెనుకబాటుతనానికి నెట్టివేయబడింది అనేటువంటి వాదన వినిపిస్తుంది. అది వాస్తవం? ఇక్కడ పాలకుల నిర్లక్ష్యం వల్లే ఉత్తరాంధ్రకు అటువంటి గతి పట్టింది అనేటువంటి వాదన సర్వత్రా వినిపిస్తుంది. ఈ నేపథ్యంలో జనసేన ఉత్తరాంధ్ర అభివృద్ధికి చేపట్టాల్సిన కార్యాచరణ ఏమని రూపొందించుకుంది? ఉత్తరాంధ్ర వెనకబడిన ప్రాంతం కాదు, వెనకబాటుకు గురి చేయబడిన ప్రాంతం అని మొట్టమొదటి శ్లోకం తీసుకొచ్చింది పవన్ కళ్యాణ్ గారు. ఉత్తరాంధ్ర మీద పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైన అభిమానం. ఇక్కడ మంచి వనరులు ఉన్నాయి, ప్రజలు మంచి ప్రజలు ఉన్నారు. అలాంటప్పుడు మనం ఇక్కడ ఎందుకోసం అని చెప్పి మనం ఇక్కడ అభివృద్ధిని తీసుకురాలేకపోతున్నాం. ఎప్పుడు కూడాను అభివృద్ధి అనేసరికి ఏదో విజయవాడ, గుంటూరు లాంటి ప్రాంతాలకో, గోదావరి జిల్లాలకో, వాటికే కానీ ఇక్కడ ఉన్నటువంటి ఈ మూడు జిల్లాల్లో ఎందుకని మనం అభివృద్ధి చేయకపోతున్నాం అనే దాని మీదే పవన్ కళ్యాణ్ గారు పోరాటయాత్రలో కూడాను మనకు దాదాపు 3 నెలలు ఇక్కడ ఈ ప్రాంతంలోనే ఉండి ఆల్మోస్ట్ ప్రతి గ్రామానికి కూడా తిరిగారు. మీరు చూసుకునేటువంటి తుమ్మపాల అప్పుడు చక్కెర ఫ్యాక్టరీ గురించి పోరాటం చేశాం జనసేన పార్టీ తరఫున. మీరు అది మూసేస్తున్నారు. ప్రపంచీకరణ విధానాలతో దేశం అభివృద్ధి చెందుతుంది, ప్రపంచ దేశాలతో పోటీ పడుతుంది, జీడిపి, ఈ లెక్కలు సామాన్యులకు అర్థం కావండి. ఈ రోజుకి గ్రామాల్లో మౌలిక వసతులు లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి ఉంది. ఈ రాజకీయాల్లో ఎలాంటి మార్పులు, పాలకుల్లో ఎలాంటి మార్పులు వస్తే ఈ పరిస్థితులు బాగుపడతాయని మీరు అంటే మనకి 70 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడాను మేము మొన్న ఇప్పుడు మాడుగుల ప్రాంతంలో కోనామని చెప్పని కొన్ని ఇంటీరియర్ ప్లేసెస్కి వెళ్ళాం. అక్కడికి వెళ్ళిపోతే నిజంగా మనకి ఇంకా స్వాతంత్రం వచ్చిందా, ఇంకా మనం బ్రిటిష్ వాళ్ళ కాలంలో ఉన్నామంటే, అంటే చిన్న చిన్న ఇరుకైన రోడ్లు, సరైనటువంటి టాయిలెట్ ఫెసిలిటీస్ లేవు అక్కడ. ముఖ్యంగా ప్రైమరీ హెల్త్ అనే దాన్ని కంప్లీట్గా నెగ్లెక్ట్ చేశారు. గ్రామాల్లో ప్రైమరీ హెల్త్ సెంటర్స్ లేవు. అక్కడ ఇక్కడ అరకొరగా ఉన్నా కానీ వాటిలో డాక్టర్స్ కానీ మినిమమ్ సపోర్టింగ్ స్టాఫ్ కూడా లేని పరిస్థితులు. అలానే విద్యా వ్యవస్థని కంప్లీట్గా ప్రైవేటీకరణ చేశారు. ఎక్కడ పోయినా మీరు చైతన్య నారాయణ బస్సులు తప్ప మనం గవర్నమెంట్ స్కూల్స్కి పిల్లల్ని పంపించే పరిస్థితిలో, ఎందుకంటే అక్కడ ఫెసిలిటీస్ లేవు. తల్లిదండ్రులు ఎంత కష్టపడైనా సరే పిల్లల్ని ప్రైవేట్ స్కూల్కి పంపించాలి అని చెప్పని దాదాపు 30-40 వేల రూపాయల ఫీజులు కట్టుకోవాల్సిన పరిస్థితి వాళ్ళంది. మేమందరం కూడా గవర్నమెంట్ స్కూల్స్లో చదువుకున్నాం, ఆ రోజులో ఉచితంగా విద్య ఉండేది. ఈ రెండు కాన్సెప్ట్, ప్రైమరీ హెల్త్ అనేది అలానే ఉచిత మనం ఎడ్యుకేషన్ అనే సెక్టార్ని కంప్లీట్ నెగ్లెక్ట్ చేశారు. ఏమైపోయిందంటే ఉత్తరాంధ్ర ప్రాంతంలో ఉన్నటువంటి కొన్ని కుటుంబాలు ఏదైతే ఇక్కడ ఈ రాజకీయ వ్యవస్థలోకి వచ్చినాయో వాళ్ళందరూ కూడాను ఎలాగైతే జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ తెలుగుదేశం కుటుంబ పాలన ఎలా వచ్చిందో ఇక్కడ ఉన్నటువంటి నాయకులు కూడాను వాళ్ళ కుటుంబాల పాలనే ఇక్కడ పెట్టేసుకున్నారు ఉత్తరాంధ్ర మొత్తంలో కూడాను. ఒక బండార సత్యనారాయణమూర్తి గారు ఆయన మినిస్టర్ అయితే ఎమ్మెల్యే అయితే వాళ్ళ అబ్బాయిని తీసుకురావడం, లేకపోతే ఇంకొకళ్ళు ప్రతి కుటుంబం, ఎర్రనాయుడు గారి కుటుంబం తీసుకోండి, అలా నయనపాత్రుడి గారి కుటుంబం తీసుకోండి, ఎవరైనా సరే ఒక కుటుంబ పాలన అనే వ్యవస్థని ఉత్తరాంధ్రలో తీసుకుని వచ్చారు. సో దాంతో ఏమైపోతుందంటే అధికారం అనేది రాజకీయంగా కొన్ని కుటుంబాల చేతుల్లోనే ఉండిపోవటం మూలాన సామాన్య ప్రజలకి మనకి ఇప్పుడు మనకు ఆర్థిక ప్రగతిలో వచ్చేటువంటి ప్రతిఫలాలు సామాన్య ప్రజలకి చేరట్లేదు. వీళ్ళు కుటుంబ పాలన ఉన్నప్పుడు నేనున్నంతకాలం నేనుండాలి, నా తర్వాత మా కొడుకు ఉండాలి అనేటువంటి ఒక విధానాన్ని పెట్టుకున్నప్పుడు అవినీతి ఖచ్చితంగా అవినీతి వస్తుంది. మూటలతో కూడిన రాజకీయం చేస్తారు. ఈ రాజకీయ వ్యవస్థలు చేసినప్పుడు ఇక సామాన్య ప్రజలకి వీళ్ళకి ఎలక్షన్ టైం అప్పుడు తప్ప మిగతా అప్పుడు కనిపించిన పరిస్థితి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఇది పరిస్థితి. ఉత్తరాంధ్ర నిర్లక్ష్యానికి నెట్టివేయబడడానికి కారణం పాలకులే, దానికి బాధ్యత వహించాలి. జనసేనకు ఉత్తరాంధ్రపై స్పష్టమైన అవగాహన ఉంది. ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఎలాంటి చర్యలు చేపట్టాలో జనసేనకు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక ఉంది. ఈ నేపథ్యంలో విస్తృతంగా మేము అనకాపల్లి పార్లమెంటు పరిధిలో ఈ అంశాలను ప్రచారం చేస్తూ ప్రజల ముందుకు వెళ్తున్నాం. ప్రజలు తప్పకుండా తమకు పట్టం కడతారని చెప్తున్నారు అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థి చింతల పార్థసారథి. కెమెరామెన్ నగేష్తో లక్ష్మీనారాయణ, ఎస్టీవీ న్యూస్, అనకాపల్లి. ఉత్తర నియోజకవర్గంలో వైకాపా అభ్యర్థి కెకే రాజు ఎన్నికల ప్రచారాన్ని సీతమ్మధార రైతు బజారులో నిర్వహించారు. ఉదయమే రైతు బజారుకు వచ్చిన వినియోగదారులు చిరు వ్యాపారులను కెకే రాజు కలిసి ఈ ఎన్నికల్లో తనను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఉత్తర నియోజకవర్గంలో దోపిడీదారులకు, కబ్జాదారులకు అవకాశం ఇవ్వదని, నిజాయితీ పరులనే గెలిపించాలని పిలుపునిచ్చారు.
అన్ని వర్గాల వారికి కూడా ప్రభుత్వం ద్వారా సంక్షేమ పథకాలు అందించి సుపరిపాలన అందిస్తామని, అదేవిధంగా నేను కేకే రాజును నేను స్థానికంగా నివసిస్తూ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉంటూ నిజాయితీగా నిస్వార్థంగా స్వచ్ఛమైన ప్రజాసేవ చేస్తానని వారందరికీ తెలియజేస్తూ నా అభ్యర్థిత్వానికి మద్దతు తెలిపి నాకు ఒక అవకాశం ఇవ్వాలని ఈ సందర్భంగా వారందరినీ కూడా అభ్యర్థించడం జరిగింది. ఈరోజు వారు ఎవరిని కదిపినా సరే వారి నుంచి వచ్చిన స్పందన చూస్తే తప్పకుండా వారందరి ఆశీస్సులతో విశాఖ ఉత్తర నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయకేతనం ఎగరైపోతుంది. అదేవిధంగా ముఖ్యంగా వారందరికీ మనం చెప్పదలిసేది టీడీపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న గంటా శ్రీనివాసరావు గురించి, గంటా శ్రీనివాసరావు అవినీతి గురించి. మనం గంటా శ్రీనివాసరావు లాంటి వ్యక్తులు ఇలాంటి నియోజకవర్గాల్లోకి వస్తే ప్రశాంతమైన వాతావరణంలో జీవించే మనందరికి కూడా భవిష్యత్తు ప్రశ్నార్థకం అవుతుంది. కాబట్టి మనం చాలా అప్రమత్తంగా ఉండి ఈరోజు గంటా శ్రీనివాసరావు కేవలం ధనబలంతో మాత్రమే రాజకీయాలు చేసుకున్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నది ప్రజాబలం. ఈ ప్రజాబలం మరింత ఉధృతంగా గంటా శ్రీనివాసరావు లాంటి నాయకులకి తగిన గుణపాఠం చెప్పాలని. కొత్త నియోజకవర్గంలో అయితే దోచుకోవడానికి రైతు బజార్లు కొండలు తప్ప ఏమీ లేవు. అలాంటి నాయకులు తీసుకొస్తుంది ఈ రైతు బజార్ ఉంటుందా లేకపోతే కొండలు ఉంటాయనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం ఉంది. ఎందుకంటే గతంలో కూడా ఈ రైతు బజార్ని తరలించాలని కొంతమంది తెలుగుదేశం నాయకులు అనేక ప్రయత్నాలు చేశారు. కాబట్టి గంటా శ్రీనివాసరావు విషయంలో ఈ రైతు బజార్కు సంబంధించి వర్తకులు కానీ అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ కుమార్ సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారారు. నియోజకవర్గంలోని అన్ని అసెంబ్లీ అభ్యర్థుల కంటే ఆయన ముందుగానే ఎన్నికల ప్రచారం నిర్వహిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. ఆనంద్ తండ్రి విశాఖ డైరీ చైర్మన్ తులసీరావుకు ఉత్తరాంధ్ర ప్రజలతో ఎక్కువ సాన్నిహిత్యం ఉండటంతో ఆనంద్ కుమార్కు కలిసి వచ్చే అంశంగా కనిపిస్తుంది. అనకాపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలోని చీడికాడ మండలం టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆనంద్ కుమార్ జోరుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ మండలానికి విశాఖ డైరీ నుంచి అనేక సంక్షేమ కార్యక్రమాలు చేశామని ఆనంద్ కుమార్ తెలిపారు. ప్రతి నియోజకవర్గంలోని నిరుద్యోగ సమస్యను పరిష్కరించడంతో పాటు ఇండస్ట్రియల్ ఏరియాగా తీర్చిదిద్దుతానని ఆనంద్ కుమార్ చెప్పారు. ఈ ఎన్నికల ప్రచారంలో మాజీ మంత్రి కొనతాల రామకృష్ణ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. చీడికాడ మండలాన్ని గతంలో తాను దత్తత తీసుకున్నానని, వెనుకబడిపోయిన ఈ మండలాన్ని తాను అభివృద్ధి చేసినట్టు చెప్పుకొచ్చారు. మళ్లీ రాష్ట్రంలో టీడీపీ అధికారంలోకి రావాలని, మోడీ కాక్ష సాధింపు చర్యలు ఎండగట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతిపక్ష నాయకుడు జగన్ ప్రధాని మోడీకి జోడీ ఉందని, వీరిద్దరూ మోసం చేశారని తెలిపారు. 8 లక్షల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలంటే ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి ప్రాజెక్టు 7,200 కోట్ల రూపాయలతో ప్రారంభించాలని చెప్పారు. రాజశేఖర రెడ్డి ప్రాజెక్టులు ప్రారంభిస్తే దాన్ని పూర్తి చేసే బాధ్యతను చంద్రబాబు తీసుకొని అపర భగీరథుడుగా మారని అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అభ్యర్థి రామానాయుడు తదితరులు పాల్గొన్నారు. ఏదో ఒక జిల్లా వెళ్ళడం, ఆ జిల్లాలో సమస్యలు తెలుసుకోవడం, దాని గురించి ఎలా పరిష్కారం చేయడం అనేది ఆయన ఆలోచన. అటువంటి వ్యక్తికి మనం తోడుండి రేపు ఎలక్షన్ లో అటు ఎమ్మెల్యే అభ్యర్థిగా రామానాయుడు గారిని, ఒక ఎంపీ అభ్యర్థిగా నన్ను, రామానాయుడు గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పవలసిన లేదు. ఆయన ఏ రోజు కూడా ఓడిపోయాను, నాకు జనాలు ఓడిచ్చేసారు, ఈ జనాల దగ్గర రాను అని పోయి వెళ్ళి పడుకోలే. ఆపోజిషన్ పార్టీ ఏం చేస్తుందండి, ఇందాక మన పెద్దలు చెప్పారు ఓటు అడిగే హక్కు టీడీపీ నాయకుడికి ఉంది, అది నిజం. వైసీపీ వాళ్ళకి కానీ జనసేన వాళ్ళకి కానీ ఏ పరిస్థితుల్లో ఓటు అడిగే హక్కు లేదు. కుక్కలు చూస్తున్నారు. ఈ రాష్ట్ర ప్రయోజనాలు కాపాడగలిగేటువంటి నాయకత్వం కావాలి. ఈ రాష్ట్ర ప్రజల అభివృద్ధిని దోహదపడేటువంటి పార్టీ కావాలి. అంతే తప్పితే మోడీ గారి తరఫున ఒకంత తీసుకొని మాట్లాడే వ్యక్తి లేదంటే పక్క రాష్ట్రం తెలంగాణ ఒకంత తీసుకొని కేసీఆర్ ఒకంత తీసుకున్నాం వాదించేటువంటి నాయకులు కావాల్సింది. వాళ్ళ ప్రయోజనాల గురించి పారస్తాం పరిశ్రమలు అక్కడ ఈ రాష్ట్రంలో రాయితీలు బాగున్నాయి, నాయకత్వం బాగుందని రావాలని తప్పితే ఇవన్నీ సిఫార్సుల మీద వచ్చేవి కాదు. నిజంగా సిఫార్సుల మీద వచ్చాయని అనుకుంటే చట్టంలో ఏదైతే పార్లమెంట్లో చట్టం చేయబడ్డదో ఆ చట్ట ప్రకారంగా మనకు హక్కుగా రావాల్సినటువంటి ఎందుకు చేయటం లేదన్నది సమాధానం.
తెలుగుదేశం ప్రభుత్వం ఉద్యోగాల విషయంలో ఎంతో పారదర్శకంగా వ్యవహరిస్తుందని, వారి అభివృద్ధికి అనేక కార్యక్రమాలు అమలు చేస్తుందని తూర్పు టీడీపీ అభ్యర్థి వెలగపూడి రామకృష్ణబాబు అన్నారు. ఆంధ్ర యూనివర్సిటీ అభివృద్ధికి టీడీపీ ప్రభుత్వం ఎవరూ చేయని అభివృద్ధి చేసిందన్నారు. తాత్కాలిక ఉద్యోగులను పర్మనెంట్ చేయడం, టైం స్కేల్ ఉద్యోగులు సరైన జీత పద్యాలు అందించడం తమ ప్రభుత్వం హయాంలోనే జరిగిందన్నారు. ఏయూని ఆర్థికంగా నిలదొక్కునేందుకు 100 కోట్ల రూపాయలు కేటాయించారన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన ఏయూలోని వివిధ డిపార్ట్మెంటల్లో కలయ తిరుగుతూ టీడీపీ గెలిపించాలని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో కాళ్ళా శంకర్ తదితరులు పాల్గొన్నారు. చాలా మంచి స్పందన ఉంది. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత చాలామంది ఉద్యోగులు రెగ్యులరైజ్ చేయటం, అలాగే 28 డేస్ ఎన్ఎంఆర్లు 28 డేస్ చేయటం, 28 డేస్ వాళ్ళని టైం స్కేల్ చేయటం, చాలా వరకు న్యాయం చేయటం జరిగింది. ఇంకా కొన్ని చేయవలసింది ఉంది. అది మొన్న టీచర్స్ ఎమ్మెల్సీ కోడ్ రావటం వలన కొన్ని పనులు అవ్వలేదు. తప్పకుండా కూడా ప్రభుత్వం వచ్చిన వెంటనే ఆంధ్ర యూనివర్సిటీలో ఉన్న ఉద్యోగ సమస్యలన్నీ తప్పకుండా పరిష్కారం చేస్తాం. అదే రకంగా స్పందన కూడా చాలా చక్కగా ఉంది. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్ర యూనివర్సిటీకి బ్లాక్ గ్రాంట్ కూడా సుమారు 200-300 కోట్ల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. కావలసిన నిధులు ఆంధ్ర ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీ కాబట్టి ఆంధ్ర యూనివర్సిటీ పేరు ప్రతిష్టలు నిలబడాలి. హెడ్లైన్స్ మరోసారి. సింహాచలం పంచగ్రామాల భూ సమస్యను పరిష్కరించడమే తమ మొదటి ప్రాధాన్యత అంటున్న వైఎస్ఆర్సీపీ అధినేత జగన్. పెందుర్తి బహిరంగ సభకు పోటెత్తిన జనాలు అడుగడుగున జగన్ కు నీరాజనం. ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్న జనజాగృతి పార్టీ చైర్మన్ కొత్తపల్లి గీత రోడ్ షోలు పాదయాత్రలతో ప్రజలతో మమేకమవుతున్నామని వెల్లడి. అన్నదాతలకు గిట్టుబాటు ధరలు కల్పించడమే లక్ష్యమంటున్న అనకాపల్లి జనసేన ఎంపీ అభ్యర్థి. నియోజకవర్గంలో సుడిగాలి పర్యటనలతో జనాన్ని ఆకర్షిస్తున్న పార్థసారథి. భూ కబ్జాలకు పాల్పడే మంత్రికి గుణపాఠం చెప్పండి. జగన్ ను గెలిపించి అభివృద్ధికి బాటలేయాలంటున్న ఉత్తర వైకాపా అభ్యర్థి కేకే రాజు. సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేయడమే లక్ష్యమంటున్న అనకాపల్లి టీడీపీ ఎంపీ అభ్యర్థి ఆడారి ఆనంద్ మార్గుల నియోజకవర్గంలో కొనతాలతో కలిసి ఎన్నికల ప్రచారం. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తా విశేషాల కోసం చూస్తూనే ఉండండి ఎస్టీవీ న్యూస్.